ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీ కాలాన్ని మరొక 3 నెలలు పొడిగించమని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి లేఖ రాశారని వార్త. ఈ విషయం చాలా రోజులుగా ఏ సర్కిల్స్లో అధికార వర్గాల్లో ఉన్నదే. నీలం సాహ్ని ఇప్పుడే పొడిగింపు, జూలై నుంచి సెప్టెంబర్ వరకు ఆమె పదవీ కాలాన్ని పొడిగించారు, ఆమె కార్యదర్శి అయ్యారు. ఎల్వి సుబ్రహ్మణ్యంతో మార్పు, ఆ తర్వాత వచ్చినటువంటి కొంచెం ప్రకంపనలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ బాధ్యతలు తీసుకొని ముఖ్యమంత్రికి తోడుగా ఉన్నారు. ఎక్కువసార్లు ఆమె కోర్టుకు హాజరు కావటం, అక్షింతలు వేయించుకోవడం ఇవన్నీ ఎక్కువగా జరుగుతున్నాయి, ఇదంతా నిజమే. కానీ అదే సమయంలో 3 నెలల పొడిగింపు అన్నది సెప్టెంబర్లో అయిపోతుండగానే ముందే ఉత్తరం రాయటం అన్నది ప్రభుత్వం యొక్క ఆసక్తిని తెలియజేస్తుంది. కొద్ది రోజుల కిందట పివి రమేష్, అజయ్ కల్లాం వీళ్ళ గురించిన చర్చ వచ్చినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, ఆమెకు 3 నెలల ఎక్స్టెన్షన్ కేంద్రం తప్పకుండా ఇస్తుంది అని. ఎందుకంటే మొదటి 3 నెలల ఎక్స్టెన్షన్ రాష్ట్ర ప్రభుత్వం అడుగుతుంది, దాని మీద మళ్ళీ 3 నెలలు కావాలంటే అది తప్పకుండా కేంద్రం యొక్క నిర్ణయం. ఇప్పుడు రాష్ట్రం నిర్ణయం కానీ అప్పుడు కేంద్రం నిర్ణయం, ఇక్కడ రాష్ట్రం నిర్ణయాన్ని కేంద్రం ఆమోదించడం, అక్కడ కేంద్రమే నిర్ణయించాల్సి ఉంటుంది. అయితే 3 నెలలు మొదటిది అడిగినప్పుడే సిఎస్గా ఉన్న నీలం సాహ్ని ఆమె తర్వాత 3 నెలలు కూడా కేంద్రం ఇస్తానంటే అప్పుడు నేను ఈ 3 నెలలు కూడా ఉంటాను, లేకపోతే కేవలం 3 నెలల కోసం అనవసరం అన్న పద్ధతిలో మాట్లాడారు. దానికోసం ముందస్తుగానే అంగీకారం కుదిరిన తర్వాతే ఆమె పదవిలో కొనసాగారు అని ఒక ఐఏఎస్ వర్గాలు చెప్పుకుంటున్నటువంటి మాట. అమెరికా కేంద్రానికి, జగన్ ప్రభుత్వానికి అవగాహన కూడా ఉండొచ్చు 3 నెలలు ఇచ్చినప్పుడు ఇంకో 3 నెలలు ఎక్స్టెన్షన్ ఇస్తారని అప్పుడు. కానీ ఇప్పుడు రకరకాల కేసులు, బీజేపీ వ్యూహాలు ఇవన్నీ అయిన తర్వాత వీటిని బట్టి వెంటనే దాన్ని శాంక్షన్ చేస్తారా, సమయం తీసుకుంటారా, లేదా దాన్ని కూడా ఒక షరతుగా మార్చి ఏదన్నా కొంత తతంగం నడుస్తుందా అన్నది మనం చూడాల్సి ఉంటుంది. ఇదివరకు అజయ్ కల్లాం వాస్తవంగా చంద్రబాబు హయాంలో ప్రధాన కార్యదర్శి అయినప్పుడు కూడా ఆయనకు 2 మాసాలు అట్లా చాలా స్వల్పమైన పదవీ కాలమే ఉండింది. తర్వాత ఎక్స్టెన్షన్ ఇస్తారు అన్న అభిప్రాయంతో, నమ్మకంతో ఆయన నియమించారు, ఆయన కూడా దాంతో అంగీకరించారు. కానీ తీరా పదవీ కాలం ముగిసి ఎక్స్టెన్షన్ ఇవ్వబోయినప్పుడు ఒక కార్పొరేట్ సంస్థ లేదా కొన్ని బలమైన వర్గాలు దానికి అడ్డు తగిలాయి, అందువల్ల ఎక్స్టెన్షన్ రాలేదు. ఆయన 2 నెలల్లోనే దిగిపోయిన పరిస్థితి వచ్చింది. అప్పుడు దాని మీద చాలా వార్తలు వచ్చాయి. ఒక నాకు సంబంధం ఉన్న ఒక వెబ్సైట్లో అప్పుడు దాని మీద ఒక వార్త రాస్తే ఆ కార్పొరేట్ సంస్థ ప్రతినిధులు ఫోన్ చేశారనమాట, మా చాలా పెద్ద సంస్థ, జాతీయంగా ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో మేము జోక్యం చేసుకోము, దయచేసి ఆ వార్తను మీరు సవరణ లేకుండా చేస్తే మంచిదని వాళ్ళు అన్నారనమాట. అయితే ఆ తర్వాత నేను విచారించినప్పుడు తప్పకుండా కార్పొరేట్ ప్రయోజనాలు రకరకాలైన అవి పనిచేశాయి, అవి అందుకనే అన్న ప్రకారం ఆయనకి ఎక్స్టెన్షన్ రాలేదు. అసలు తనకు ఆ పదవి ఇవ్వడమే వ్యూహాత్మకంగా ఇచ్చారు అని కూడా ఆయన సన్నిహితులు భావించేవాళ్ళు. అది అజయ్ కల్లాం విషయం. ఆయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుగా చాలా కీలక పాత్ర వహిస్తున్నారు. కొద్ది రోజుల కిందట ఆయన బాగా తగ్గించారు, అది ఇది వార్తలు వచ్చినా అది నిజం కాదు అని నేను అప్పుడే చెప్పాను. ఆయన అలాగే కొనసాగుతూ ఉన్నారు. ఆయన ఏదో ఢిల్లీకి పంపిస్తారని ఇంకో వార్త వచ్చింది, అది కూడా పెద్దగా నిజం కాలేదు. ఒకవేళ భవిష్యత్తులో ఏమవుతుందో మనకు తెలియదు. కానీ పివి రమేష్ మటుకు ఆ తర్వాత కాలంలో కొంచెం ఐఏఎస్లు అందరూ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అనే ఒక నెగిటివ్ కామెంట్, ప్రభుత్వం పట్ల తన వైముఖ్యాన్ని తెలియజేసే ఒక కామెంట్ పెట్టారు. ఆయన అసలు ఈ దశలో ఏం చేయాలి, వేరే బాధ్యతలు వేటిలోకి వెళ్ళాలి, ఇక్కడ ఉండాలా వద్దా, ఇలాంటి ఆలోచనలను కూడా చేసినట్టుగా చెప్పారు. ఐఏఎస్లు ఎవరున్నా కానీ ప్రభుత్వ విధానాలను అమలు జరపడం తప్ప వాళ్ళ యొక్క సొంత అభిప్రాయాలు, వ్యక్తిగతమైన నిర్ణయాలు పెద్దగా ఉండవు. వైఎస్ హయాంలో ఎవరో కొంతమంది మీద కేసులు పెట్టారు కాబట్టి ఇంకెప్పుడు ఐఏఎస్లు బిక్కుబిక్కుమంటూ ఉండాలి అనే అభిప్రాయం కూడా ఏం లేదు. అప్పుడు పెట్టిన కేసులకు గురైన వాళ్ళు కూడా కొంత చాలామంది విడుదలయ్యారు, కొంతమంది విచారణలో ఉన్నాయి. అందుకని ఐఏఎస్ వ్యవస్థ అన్నది ఐఏఎస్ లాగే ఐపీఎస్ కూడా. ఈ మధ్య హైకోర్టులో ఐపీఎస్ అధికారిని పట్టుకొని నువ్వు డైరెక్ట్ రిక్రూటివా, ప్రమోటివా అని హైకోర్టు అంటాం ఒక దుమారానికి దారితీసింది.
అనకూడదు అట్లా న్యాయస్థానం, ఎందుకంటే అందరినీ సమానంగా చూడాలి కదా. సమానంగా చూడకుండా డైరెక్ట్ రిక్రూటీలు ఎక్కువ, ప్రమోటీలు తక్కువ, లేదా ప్రమోటీలు ఎక్కువ డైరెక్ట్ రిక్రూటీలు తక్కువ అన్నట్టుగా మాట్లాడితే అప్పుడు ఉద్యోగ నియామక నిబంధనలే హాస్యాస్పదంగా మారుతాయి. మామూలుగానే స్పర్ధలు ఉంటాయి ఇక్కడ, డైరెక్ట్లు ప్రమోటీలు అన్నట్టుగా. దాన్ని కోర్టే దానికి లెజిటిమసీ సమకూర్చడం సరికాదు, దాని మీద వాళ్ళు ఉత్తరం రాశారు. ఆ ఉత్తరం రాస్తే కొంతమంది దాన్ని తప్పుపట్టారు. ఇది చాలా విచిత్రమైంది, ఎందుకంటే తమను అన్నారు అని వాళ్ళు అగ్రీవ్డ్ పార్టీగా లేదా థర్డ్ పార్టీగా వాళ్ళు లేఖ రాస్తే దాన్ని కూడా ఎందుకు తప్పుపట్టడం? భవిష్యత్తులో న్యాయమూర్తులు వ్యాఖ్యలు చేసేటప్పుడు, తీర్పులు ఉద్దేశాలు ఆపాదించకూడదు కానీ వ్యాఖ్యలు చేసేటప్పుడు సంయమనం పాటించడం న్యాయస్థానానికి కూడా అవసరమే కదా. కొన్నిసార్లు విచారం కూడా వెలుగుచ్చుతుంటారు, వివరణ కూడా ఇస్తుంటారు. మొత్తం మీద ఐఏఎస్ ఐపీఎస్లు అనేవాళ్ళు వ్యవస్థకు, ప్రభుత్వ అధినేతలకు తోడు ప్రత్యామ్నాయంగా అసలు రోజువారీ వ్యవహారాలు వాళ్ళే నడుపుతూ ఉంటారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత పాలకులుగా ఉన్న టీడీపీ నాయకులు ఒకటి రెండు సార్లు మీరు జాగ్రత్తగా ఉండాలి, ప్రభుత్వం చెప్పినవన్నీ చేస్తే తర్వాత చిక్కుల్లో పడతారు ఇలా అంటుంటారు. రాజకీయ నాయకులు అంటే వేరు, న్యాయస్థానాలు అంటే వేరు. ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా చూస్తున్నా వీటన్నిటికి కూడా ప్రభుత్వం అంటే ఎగ్జిక్యూటివ్కు ఒక కేంద్ర బిందువుగా ఉండే చీఫ్ సెక్రటరీ, మరి ఆ ఎక్స్టెన్షన్ అన్నది దాని మీద కేంద్రం ఎప్పుడు ఎలా స్పందిస్తుందో మనం చూడాలి.